కృష్ణా నదిపై ఉన్నటువంటి శ్రీశైలం రిజర్వాయర్ నుండి నీటిని తరలించేందుకు నేను పంపినటువంటి ఆ విషయంలో లేఖ మాకు అందింది. కేఆర్ఎంపీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డిపిఆర్లను సాంకేతికంగా పరిశీలించి అవి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014లోని కృష్ణా జలాల నిర్వహణకు సంబంధించి ఆ నిబంధనల ప్రకారము ఉన్నాయో లేదో పరిశీలించాలని అప్పటి వరకు ఈ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ముందుకు వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్ను కోరాలని చెప్పి కేఆర్ఎంబిని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి వారు ఆదేశించడం జరిగింది. కృష్ణా నది జలాలు రెండు రాష్ట్రాల వినియోగానికి సంబంధించి వీటి మీద డిస్కస్ చేయడానికి ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారులను కూడా జలశక్తి శాఖ మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఇలా ఆదేశించినట్టుగా ఇప్పుడే లేఖ అందింది. నిజంగా ఇది మంచి శుభవార్త. ఇలా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నది జలాల వినియోగ విషయంలో కుట్రలు కుతంత్రాలతో తెలంగాణ రాష్ట్రానికి నిబంధనలకు విరుద్ధంగా అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాష్ట్ర పెట్టనే మొన్ననే స్పందించి రెండు రోజులు నివేదికలు తెప్పించుకోవడానికి చెప్పి వాళ్ళ సాక్షాత్తు కేంద్ర మంత్రివర్యులే కేఆర్ఎంపీని వెంటనే ఈ నిబంధనలతో ఆదేశించడం నిజంగా శుభ పరిణామం. ఇది పూర్తిగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం కాపాడే ప్రయత్నం చేసింది. ప్రాజెక్టులకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా భారతీయ జనతా పార్టీ యొక్క బాధ్యతగా ప్రాజెక్టుల నిర్మాణం కోసము తప్పకుండా సహకరిస్తుంది.